సలహా న్యాయ సహాయం నిజమైనటువంటి లబ్ధిదారులకు న్యాయం చేసిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని గౌరవనీయుల పెద్దలు మాన్య శ్రీ గజం శ్రీహరి గారు పుష్పగుత్తో వరంగల్ సిపి మాన్యశ్రీ ఏవి రంగనాథ్ ఐపీఎస్ గారిని పుష్పగుత్తో అభినందిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సరిగా కార్యక్రమ ముఖ్య తప్పకుండా మనం అందరం కూడా ఆహ్వానించవలసిందే. అయితే ఈ ఫ్రెండ్లీ పోలీస్ అనే వరకు నాకు ఒక చిన్న పాముకత గుర్తుకొస్తాను. ఒక పుట్టలో ఒక దారిలో ఒక పుట్ట ఉన్నది. ఆ పుట్టలో ఒక త్రాచుపాము ఉన్నది. ఆ దారి మీద పోయేటోళ్ళందరినీ కూడా ఆ పాము కరుస్తున్నది. అప్పుడు ఆ సందర్భంగా ఒక మహర్షి ఆ గ్రామానికి వస్తాడు. గ్రామానికి వస్తే ఆ మహర్షికి గ్రామ ప్రజలందరూ విన్నవించుకుంటారు. ఆ పాములో ఆ పుట్టలో పాము ఉన్నది. ఆ పాము మేము వస్తుంటే పోతుంటే దారిలో మమ్మల్ని కరుస్తున్నది. మీరేమో పాములను చంపొద్దన్నారు, జీవహింస చేయొద్దన్నారు, కానీ ఆ పాము మాత్రం మమ్మల్ని కరుస్తున్నది, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నది అని చెప్తే ఆ మహర్షి కూడా బాటేమడి పోతున్నప్పుడు ఆ పాముకు చెప్తాడు, నువ్వు కరవద్దమ్మా, నువ్వు ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి ఆ పాముకు చెప్తే ఆ పాము అప్పటి నుంచి ప్రజలను కరవడం మానేస్తుంది. కానీ వచ్చేటోడు పోయేటోడు అదే దారి నుంచి వచ్చేటప్పుడు పోయేటప్పుడు వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే ఆ పాము బుసగొడతలేదు, ఆ పాము కరవడానికి రావడం లేదని ఆలోచించి పోయేటోడు వచ్చేటోడు వల్ల ప్రతి ఒక్కటి దాన్ని ఇట్లా చేతితో కొట్టడము లేకుంటే కట్టెతో కొట్టడము రాయితో కొట్టడం చేసాడు. చివరికి అది పూర్తిగా బక్క చెక్కి ఏమాత్రం కూడా బుసగొట్టలేని పరిస్థితిలో కదలలేని పరిస్థితిలో ఆ పాము ఉంటుంది. మరొక రోజు అదే దారి అమ్మడి మహర్షి వస్తుంటాడు. ఆ మహర్షి వచ్చినప్పుడు ఆ పాము కనిపిస్తుంది. ఆ పాము అడుగుతుంది, సార్ మీరు మహర్షి గురువుగారు మీరు నన్ను కాటేయొద్దన్నారు, నా పరిస్థితి ఇట్లా అయిపోయింది, ప్రతివాడు నన్ను ఆడుకుంటాడు, నాతో కొడుతున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్తే అప్పుడు ఆ మహర్షి చెప్తాడు, నిన్ను కాటేయొద్దని మాత్రమే చెప్పాను తప్ప బుసగొట్టొద్దని చెప్పినా అని అంటాడు. అయితే వరంగల్ కమిషనరేట్లో ఏవి రంగనాథ్ గారు వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు కొంచెం బుసగొడతారు. నేను చెప్పదలుచుకున్న విషయం అది. ఎందుకంటే ఇవాళ రంగనాథ్ గారు వచ్చినప్పుడు ఒక వ్యక్తితోని వ్యవస్థ ఏ రకంగా మాట్లాడు, యాక్చువల్గా వ్యవస్థ ద్వారా వ్యవస్థ అందరితో పనిచేయించాలి. కానీ భారతదేశ వ్యాప్తంగా పరిస్థితులు మారిపోయినాయి. వ్యక్తులు వ్యవస్థలను శాసిస్తున్నారు, ఆ వ్యక్తి చెప్పేదే ఆ వ్యవస్థ అనుసరిస్తున్నది. ఇక్కడ రంగనాథ్ గారు కమిషనర్గా వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా పోలీస్ వ్యవస్థలో మార్పులు వచ్చినాయి. చాలా చక్కగా పనిచేస్తున్నారు. భూ కబ్జాలు కానీ లేకుంటే చిట్ ఫండ్స్ కానీ ఇతర రకాలైన ఇసుక రవాణా కానీ గంజాయి రవాణా కానీ ఇంకా అనేక రకాలైన అక్రమాలను అరికట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేను స్వయంగా ఎంతోమంది నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళందరినీ తీసుకొని నేను సిపి గారి దగ్గరికి వెళ్ళాను. సిపి గారు, వీళ్ళది చాలా జినైన్ కేసు, ఇది మీరు చేయగలుగుతారా, మీకేమైనా ఇబ్బందులు ఉంటాయని నేను అడిగాను. నాకేం ఇబ్బందులు ఉంటాయండి, నేను చేస్తానని చెప్పి అనేక మంది కేసులను చాలా అమికబుల్గా లీగల్గా చట్ట పరిధిలో రంగనాథ్ గారు పరిష్కరించడం చాలా గొప్ప విషయం అని చెప్పి సందర్భంగా గుర్తుచేస్తున్నాను. అనేక మంది ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేయడం ప్రారంభించింది. ఆయనకి ఏమనిపించిందేమో ఒకరోజు అందరికీ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, అయ్యా ఇదేటో పోతాంది, నాకు పాలాభిషేకాలు చేయొద్దు అని చెప్పి ప్రకటన ఇచ్చుకోవాల్సినంత పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పటికి కూడా కొద్దిమంది ఇక్కడ ఎందుకో కానీ అన్ఫార్చునేట్గా సంపాదన మీద దృష్టి మరలి ప్రతివాడు తప్పుడు మార్గంలో సంపాదించే ప్రయత్నం చేస్తున్నాడు. పాలిటీషియన్ కావచ్చు, పోలీసు కావచ్చు, రెవెన్యూ కావచ్చు, లేకుంటే ఎవరైనా కావచ్చు, ఎనీ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళందరూ కూడా తొందరగా డబ్బులు సంపాదించాలనే తాపత్రయం ఎక్కువైపోయింది జనంలో. ఆ క్రమంలో ఇప్పుడు ఏమైంది, భూముల విలువలు తెలంగాణ వచ్చిన తర్వాత భూముల విలువలు గణనీయంగా పెరిగినాయి. ఆ పెరిగిన క్రమంలో ఒక పాలిటీషియన్, ఒక రెవెన్యూ అధికారి, ఒక పోలీస్ అధికారి, ఒక అడ్వకేట్, వీళ్ళది ఒక నెక్సెస్గా తయారైంది. ఇక ఈ నలుగురు కలిస్తే పేదవానికి అసలు కక్షిదారునికి ఎవడైతే పట్టాదారు ఉన్నాడో వానికి న్యాయం జరిగే పరిస్థితి లేకుండా పోయింది. కానీ నాకు తెలిసి రంగనాథ్ గారు వచ్చిన తర్వాత ఆయనే ఒక టీంను పెట్టుకొని ఆ టీం ద్వారా ఆ డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా వెరిఫై చేపించి ఆ డాక్యుమెంట్స్లో ఉన్న నిజాయితీ ఏంటి, న్యాయం ఎవరి వైపు ఉందో తెలుసుకొని వాళ్ళకి న్యాయం చేస్తున్న విధానము నాకు బాగా నచ్చింది.
చాలా బాగుంది చేయవలసింది కూడా ఇంకా ఉంది చేయవలసింది కూడా ఇంకా ఉంది చేయాలి కొంతమంది మీకు ఇబ్బంది పెట్టినా కొంతమంది చేయొద్దని మిమ్మల్ని అన్నా మనకు ప్రొఫెషన్ లో సంతృప్తి ఉండాలి yes I have done my job నాకు అప్పచెప్పిన బాధ్యతను నేను నిర్వర్తించాననే ఒక సాటిస్ఫాక్షన్ ఉన్నప్పుడే మనకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది లైఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది వచ్చామా పోయామా చాలా మంది వస్తుంటారు పోతుంటారు ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ బట్ వాట్ ఇంప్రెషన్ యూ హ్యావ్ గివెన్ టు ద పీపుల్ నీ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది చాలా ముఖ్యం ఆ దిశగా రంగనాథ్ గారు ప్రయత్నం చేస్తున్నందుకు రంగనాథ్ గారితో పాటు పోలీస్ వ్యవస్థ అంతా పనిచేస్తున్నందుకు నేను హృదయపూర్వకంగా ఈ సురక్ష దినం సందర్భంగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దేశంలోనే ప్రథమ స్థానంలో పోలీస్ శాఖ నిలబెట్టిన మన ముఖ్యమంత్రి గారికి కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను రంగనాథ్ గారి అనుమతితోనే ఒక చిన్న ఎక్కడున్నారా ఎక్కడ తీసుకురా పాట వినేది పడతా నేను రంగనాథ్కి ఒక శాల్వ కప్తా పేద ప్రజల పక్షాన భూములు ఎవడో రౌడీలో వాడో వీడో కబ్జా చేసి చెప్పుకునే దిక్కు లేక ఆగమైన వాళ్ళందరూ ఆయన దగ్గరికి వస్తే వాళ్ళందరికీ తిరిగి భూములు ఇప్పించినందుకు ఆ ప్రజల పక్షాన ఆ కక్షిదారుల పక్షాన నేను రంగనాథ్ గారికి శాల్వ కప్తున్నాను